roots find చేసే ప్రాసెస్ లో ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వాడ్రాటిక్ పాలినోమియల్ వస్తే ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తారో చూద్దాం. సో దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4x ప్లస్ 12 గా రాసుకోవచ్చు. సో ఇక్కడ x కనుక కామన్ తీస్తే దిస్ ఇస్ లైక్ x మైనస్ 3, మైనస్ 4 కనుక కామన్ తీస్తే దిస్ ఇస్ లైక్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ x మైనస్ 3 ఇంటూ x మైనస్ 4 ఈక్వల్ టు 0. మరి రూట్స్ ఏంటి అంటే 3, 4. దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తారు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఎక్స్ కనుక కామన్ తీస్తే ఇట్స్ లైక్ x మైనస్ 2, మైనస్ 3 కనుక కామన్ తీస్తే ఇట్స్ లైక్ x మైనస్ 2. సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే x మైనస్ 2 అండ్ x మైనస్ 3. రూట్స్ ఏంటి అంటే 2, 3. ఇలాంటి పాలినోమియల్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే 6x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ 2x కామన్ దెన్ 3x మైనస్ 1 ఇస్ లెఫ్ట్. ఇఫ్ యూ టేక్ మైనస్ 1 కామన్ దెన్ ఇట్ ఇస్ లైక్ 3x మైనస్ 1. ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 3x మైనస్ 1 అండ్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. మరి రూట్స్ ఏంటి అంటే ఇట్ ఇస్ 1/3, 1/2. ఇలాంటి పాలినోమియల్స్ వస్తే ఫ్యాక్టరైజేషన్ అనేది పనిచేయదు. అలాంటప్పుడు రూట్స్ యొక్క ఫార్ములా వాడాలి, విచ్ ఇస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములా వాడి రూట్స్ కనుక్కొని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఏజ్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.